हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल एजी फूड एंड क्राफ्ट क्रिएशंस। ई रोज मन चैनल वीडियो वच्चेसी मसाला पूरी ने एला प्रिपेयर चेसुकोवालो चूपिंचबोतुन्नानु। इदि पर्फेक्ट ईवनिंग स्नैक लागा तीसुकोवच्चु, चाला क्रंचीगा चाला बागुंटुंदी। दीन्नि पेरुगुतो मनम सर्व चेसुकुंटे टेस्ट अनेदि इंका बागुंटुंदी। इदि वच्चेसी मा अम्मम्म स्पेशल डिश अन्नमाट, चाला बागा चेस्तुंदी। सो ई रोज मी अंदर कोसम नेनु मा अम्मम्म तोटि मसाला पूरी ने एला प्रिपेयर चेयालो चूपिंचबोतुन्नानु। फर्स्ट अयिते गोधुम पिंडिनि नेनु मीकु ग्लास చూపించాను కదా, దాంతో 2 గ్లాసెస్ వేసుకున్నాను। దాని తర్వాత కొద్దిగా శనగపిండిని వేసుకోవాలి, జస్ట్ బైండింగ్ కోసం। ఇలా వేసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా పాలకూర, తోటకూర, నేను ఇక్కడ ఓన్లీ తోటకూరని యూస్ చేస్తున్నాను, కొయ్యి తోటకూర। మీకు కావాలి అంటే పాలకూర, కొత్తిమీర, పుదీనా అవన్నీ ఆకులు కూడా వేసుకోవచ్చు। తర్వాత కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫస్ట్ ఇవన్నీ ఇంగ్రీడియన్స్ కూడా మిక్స్ చేసుకోవాలి। దాని తర్వాత కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ, మరీ సాఫ్ట్గా కాకుండా, మరీ హార్డ్గా కాకుండా, నార్మల్గా మనం పూరికి ఎలా అయితే మిక్స్ చేసుకుంటామో అలా తడిపి పెట్టుకుంటే సరిపోతుంది। सो वीडियो चूपिस्तुन्न विधंगा कोन्नि कोन्नि वाटर नि वेसुकोनि मनं ई पिंडिनि अनेदि मिक्स चेसुकोवालि। मरी एक्कुव वाटर पोसिस्ते पिंडि अनेदि चाला साफ्ट गा अयिपोतुंदि, अंड मनं पूरी चेसेटप्पुडु आयिल अनेदि एक्कुव पील्चुकुंटुंदन्नमाट। अंदुके पूरी अनेदि एप्पुडु पिंडि अनेदि एप्पुडु साफ्ट गा कलपोद्दु। సో మొత్తం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 2 పార్ట్స్ లాగా డివైడ్ చేసి మళ్ళీ ఒకసారి ఇలా ప్రెస్ చేసుకోవాలి, సో దట్ పిండి అనేది కొద్దిగా సాఫ్ట్ అవుతుంది। సో చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి అనేది కలుపుకుంటే మనకు పూరి అనేది క్రిస్పీగా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది। సో దాని తర్వాత ఇలా కొద్ది కొద్దిగా రౌండ్స్ని తీసుకొని ఇలా ప్రెస్ చేసి పెట్టుకొని కొద్దిగా పొడి పిండి వేసుకొని ఇలా మనం పూరి సైజులో మనం ప్రిపేర్ చేసుకోవాలి। మరీ ఎక్కువ పిండిని కూడా యూజ్ చేయొద్దు మనము, మీరు కావాలంటే ఆయిల్తో కూడా చేసుకోవచ్చు। నేను ఇక్కడ పొడి పిండి యూజ్ చేస్తున్నాను। సో మరీ లావుగా కాకుండా, మరీ సన్నగా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం పూరి అనేది ప్రిపేర్ చేసుకోవాలి। ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం ఈ పూరీస్ని అనేది డీప్ ఫ్రై చేసుకోవాలి। ఆయిల్ మరీ హీట్ అవ్వద్దు, నార్మల్ మీడియం హీట్లో ఉన్నప్పుడే మనం ఈ పూరీస్ అనేవి ఫ్రై చేసుకోవాలి। మరీ ఎక్కువ ఆయిల్ మరీ ఎక్కువ హీట్ అయిపోతే అవి చాలా క్రిస్పీగా వస్తాయి, అంత టేస్ట్ బాగోవు। సో కొద్దిగా మనకి క్రిస్పీ అయితే సరిపోతుంది। సో వీడియోలో చూపిస్తున్న విధంగా మనం కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వీటి పూరీస్ని అనేవి ఫ్రై చేసుకోవాలి। సో చూస్తున్నారు కదా, ఇలా టిష్యూ మీద కానీ లేకపోతే ఇలాంటి ప్లేట్స్లో కానీ మనం పూరీస్ని పెట్టేసుకొని తర్వాత తింటే టేస్టీ టేస్టీ మసాలా పూరీ అనేది రెడీ అయిపోయింది। మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। ఒకవేళ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్। థ్యాంక్ యూ।